ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే అండి, పట్టిందే పడతాడు అతను, ఏది పట్టుకుంటే అదే. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 50 రోజులు దాటింది. ఈ 50 రోజుల్లో ఈయన ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే కేవలం జగన్కే ప్రాధాన్యత ఇచ్చాడు. నిజం, జగన్ చేసినటువంటి తప్పుల మీద శ్వేతపత్రం అంటాడు, జగన్ చేసినటువంటి హింసాయుత కార్యక్రమాల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటాడు, ఎక్కడ ఇచ్చేసినా ఇది జగనే అంటాడు, మాట్లాడితే జగన్ జపం జగన్ జపం జగన్ జపం. ఈ 50 రోజులు ఈయన ఇలాగే కాలం గడిపేశాడు అని నాకు తెలియగడుగుతాను. అంత అవసరం ఏముంది అప్పుడు జగన్ కోసం అంత ఇదిగా అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, క్యాబినెట్ మీటింగ్లో కావచ్చు, ప్రతి చోట ఈ జగన్ మంత్రాన్ని జగన్ జపాన్ని ఎందుకు ఇతను ఎత్తుకోవాలి? ఇప్పుడు జగన్ ఏముంది? జగన్ చేసినటువంటి తప్పులు, జగన్ చేసినటువంటి హింస, జగన్ రాష్ట్రాన్ని దోచుకున్న విషయం ఇతను ఏమి కొత్తగా జనానికి చెప్పనవసరం లేదు. జనానికి అవన్నీ తెలిసింది కాబట్టి, వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇతన్ని 11 సీట్లకే పరిమితం చేసి ఒక మూలను కూర్చోబెట్టి ఒక సాధారణ ఎమ్మెల్యే చేశారు వీళ్ళు. అంతకంటనా? వాళ్ళకి అర్థమైపోయింది కదా ఇష్యూ, జగన్ ఏంటని అర్థమైపోయింది. వాడు నమస్కారం పెట్టేశారు జగన్కి, ఒక దండం పెట్టేశారు, బాబు మహానుభావు నీకు నమస్కారం బాబు, నువ్వు పని చూసుకోవాలి బాబు, నీ పని నువ్వు చూసుకో మా పని మీద చూసుకుంటా అని చెప్పేసి 11 సీట్లు పరిమితం చేసి కూర్చోబెట్టేశారు. ఇప్పుడు ఏమైంది? జగన్ సాధారణ ఎమ్మెల్యే అయిపోయాడు. ఈ సాధారణ ఎమ్మెల్యే ఎక్కడా? ఈ ముఖ్యమంత్రి ఎక్కడా? ఈ ముఖ్యమంత్రి వెళ్ళి ఆ సాధారణ ఎమ్మెల్యే కోసం రోజు చెప్పడం ఏంటి అంటే ఇండైరెక్ట్గా అతను ఇతనే ఫోకస్ చేస్తున్నాడా, అతను హైలైట్ చేస్తున్నాడా అనిపిస్తూ ఉంది. కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది, అప్పో ఆర్థిక సాయం ఏదో మొత్తం మీద ఇచ్చింది, పోలవరాన్ని మేమే చేసి పెడతామని చెప్పేస్తుంది. వాటి మీద దృష్టి పెట్టండి. ఇంకా మీరు పెన్షన్లు ఒకటి ఇచ్చారు మీ హామీలు, ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మీరు సంక్షేమం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, వాటి మీద దృష్టి పెట్టండి. అప్పుడే స్టార్ట్ అయింది, ప్రతిపక్ష వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏది మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నారు ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి అన్నారు ఇవ్వలేదు, ఏదో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు ఇవ్వలేదు. అప్పుడే 50 రోజులు దాటింది, రోడ్డు చేసేస్తాం అనుకుంటే ఏ రోడ్డు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. అప్పుడప్పుడే నెగిటివ్ పాయింట్స్ ఒకటి ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎందుకు పెంచుకోవాలి వాటిని? జనం ఆ ఆలోచనకు వచ్చే ముందే మీరెందుకు ప్రయత్నం చేయట్లేదు? ఈ మానేసి ఇంకా జగన్ 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 జనం మర్చిపోరా బాబు? జగన్ అనే వ్యక్తిని జనం మర్చిపోయారు, మీరు మర్చిపోయిన దయించి. కానీ ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారిని చూసారా? మీరు పార్టీఎస్ ఇండస్ట్రీ కదా, ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా, అంత అనుభవం లేదు, అంత వయసు లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం చేస్తున్నాడు? అతను 50 రోజులు ఆయన ఏం చేశాడు ఒకసారి చూడు. ఆయన శాఖ మీద ఆయన పొట్టు పెంచుకున్నాడు. ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో వాటి మీద ప్రధానంగా పొట్టు పెంచుకున్నాడు. అతను సొంత నియోజకవర్గం పిఠాపురం వచ్చాడు, 4 రోజులు ఉన్నాడు, అక్కడ సమస్యలు ఏంటో పూర్తిగా తెలుసుకున్నాడు. ఇతనికి ఇచ్చినటువంటి హామీలు ఏంటో కూడా అతను ఒకసారి దాని మీద ఆ హామీలు పరిష్కారం ఎలా చేయాలనేది ఒకసారి అధికారులతో డిస్కషన్ పెట్టాడు. కొంతమంది కార్పొరేట్ సంస్థలు వచ్చి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని మహాప్రభాని బతిమాలకున్నాడు, వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్తో మాట్లాడాడు, వాళ్ళ గురించి కూడా అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాడు. ఇంకా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, తప్పు ఎవరు చేసినా జనసేన నుంచి నేను తప్పు చేసినా శిక్షించండి, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సింపుల్గా చెప్పుకొచ్చాడు. వెరీ గుడ్, నిజమే, చట్టం తన పని చేసి ప్రజలతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోలేదా, జగన్ తప్పులు చేశాడు, ఓకే, మరి ఆ తప్పుల్ని జనం శిక్షించేశారు కదా, అయిపోయింది కదా. ఇంకా జగన్ జగన్ జగన్, జనంలో జగన్ అనే వ్యక్తి లేడు, జనం జగన్ అసహించుకుంటున్నారు. ఢిల్లీలో ధర్నా పెట్టాడు, అట్ల ఫ్లాప్ అయింది. అది మనం ఫ్లాప్ చేయాలంటే చేయలేం కదా, జనమే ఫ్లాప్ చేశారు. ఆ వయసు కూడా పూర్తిగా వెళ్ళలేదు. వెళ్ళిన 4 కూడా సొంత డబ్బులతో, తొలిసారి సొంత డబ్బులతో ఢిల్లీ వెళ్ళి జరిగి వాళ్ళ మొఖాలు మీరు ఫోటోలో చూసేది, ఆ పేరు నాన్నగారి మొఖాలు దిగాలుగా పెట్టుకుపోయి ఇంతకుముందు ఇదే మీటింగ్లు ఎక్కడైనా ఉన్నాయంటే ఎవడో ఒకటి డోనర్ ఫోన్ చేసి అక్కడ మొత్తం అన్నీ తీసేసి పంపేవాడు. ఇప్పుడు ఎవడొస్తాడో ఎవడు రాడు, అధికారంలో లేరు, వస్తారో రారో మళ్ళీ అధికారంలో తెలదు. ఇంకెవరు సాయం చేస్తారు వీళ్ళకి, ఎవరు టిక్కెట్లు తీస్తారు, ఎవరు అక్కడ గెస్ట్ హౌస్ తీస్తారు, ఎవరు రూములు తీస్తారు, ఎవరు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయరు కదా.
వాళ్ళ శిక్ష వాళ్ళు అనిపించేస్తున్నారు కదా, ఇంక మళ్ళీ మీరు ఎందుకంటే అత్తమా అసెంబ్లీలో జగన్ 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 అంటూ ఓ జపించేస్తున్నారు ఇటు మీరు. ఆ జగన్ని మర్చిపోయిన జగన్ మళ్ళీ మీరు గుర్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, అంత అవసరం లేదు. జగన్కి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంక జగన్ లేడు, జగన్ రాడు. మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఉత్సాహం రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, తనని గెలిచిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తే ఆయన ఆలోచనకి మీ యొక్క అనుభవం తోడు పెట్టండి. మీరు సలహాలు ఇవ్వండి, మీరు కష్టపడండి, అతను కూడా మీరు కోఆపరేట్ చేయండి. మీ సలహాలు అతనికి ఇవ్వండి, అతని సలహాలు మీరు తీసుకోండి. ఇంక ఈ రాజకీయాలు వదిలేండి సార్. ఈ జగన్ గొడవ అసలు ఎత్తుకోకండి. అవసరం లేనప్పుడు ఎందుకు మీకు సాధారణ ఎమ్మెల్యే మీద మీరు ఇరుగు పెడతారంటారేంటి? ఆ వినుకొండలో మంటలు జరిగింది జిల్లానీది, ఆ ఏదో ప్రభుత్వం మీద నేను పెడదామని చూశాడు, అయ్యిందా? చెయ్యన్నారు కదా, తప్పుకున్నాడు కదా. ఓ పక్కన విజయసాయిరెడ్డి ఆ శాంతి ఇష్యూ నడుస్తుంది కదా, ఇక్కడ అందరూ అయిపోయారు. ఆ గ్యారేజ్కి ఇచ్చిన గ్యారేజ్కి వెళ్ళిపోయిన ఆర్టీసీ బస్సులు అంటున్నాడు, ఆర్టీసీ బస్సు గ్యారేజ్ పోతే మళ్ళీ వెనకెలా వస్తుంది, అక్కడ ఖండమైపోతుంది. ఇది అంతే, ఈ వైసీపీ కూడా అలా ఉంది. ఆ గ్యారేజ్కి ఇచ్చిన బస్సులు పట్టుకుని మీరు స్టీలింగ్ తిప్పేస్తా అన్నారు ఎక్కడని, ఎందుకండి? అవసరం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు మీరు చూడండి. అంటే అతను చూసి నేర్చుకోమని నేను అంటలేదు, మైండ్ సెట్ కాస్త మార్చుకోవాలి, అభివృద్ధి మీద పట్టండి. అప్పుడే 50 రోజులు అయిపోయింది తొలగతో వచ్చి. జనం చాలా అంచనాలో ఉన్నారు మీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటే మిమ్మల్ని గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీరు పనిచేయాలి. ఇప్పుడప్పుడే పంటలు మొదలైనవి, ఆ రైతుకి సాగునీరు ఎలా ఇవ్వాలి, పోలవరం ఓకే చేస్తాను చాలా సంతోషం, ఇవన్నీ కూడా సాగునీరు త్రాగునీరు రోడ్స్ మళ్ళీ ఉచిత బస్సు అన్నారు ఏదో ఆగస్టు నుంచి మొదలెడతా అంటున్నారు, ఇవన్నీ మీరు చూసుకుంటూ వెళ్ళండి. కొత్త కంపెనీలు తెప్పించండి రాష్ట్రాన్ని, ఆ విధంగా మీరు ప్రయత్నం చేసి చేయండి. అంతేగాని ఈ ప్రతిపక్షానికి, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నాయకుడు, సాధారణ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని పట్టుకుని మీరు 24 గంటలు అతను చెప్పండి మీరు చేయకండి. మీరు ఒకటి మీరు చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఉన్నారు. 2014లో ఇదే విధంగా మీరు ఉన్నప్పుడు తెల్లారి అమరావతి అమరావతి అన్నారు, ఓకే తప్పు లేదు, అమరావతిని చేశారు మీరు, డెవలప్ చేశారు. 14-19 దాకా బ్రహ్మాండం డెవలప్ చేశారు. అప్పట్లో మోడీ గారు మీకే ఒక రూపాయి ఇవ్వలేదు, నీరు మట్టి ఇవ్వమంటే ఆయన కూడా నీరు మట్టి ఇచ్చేసి వెళ్ళిపోయి అమరావతి శంకుస్థాపనకు వచ్చి ఓకే. కానీ అమరావతి చెప్పలో గ్రామాలు మర్చిపోయారు మీరు, కొన్ని సంక్షేమాన్ని మర్చిపోయారు. అది 2019లో మీ మీద ఎఫెక్ట్ జనం చూపెట్టేశారు. మళ్ళీ ఆ తప్పు మళ్ళీ చేయదు, పట్టిందే పట్టుకోకండి, అన్నీ పట్టుకోండి, అన్నీ చేయండి, అందరినీ చూడు. మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ పోస్టు కేవలం జగన్ తిట్టే పోస్టు ఒకటే కాదు. ఈ రోజున ఈ వైసీపీ పార్టీ అట్ట ఫ్లాప్ అయిందంటే మిమ్మల్ని టార్గెట్ చేసి నిరంతరం మిమ్మల్ని బూతులు తిట్టబట్టే అట్ట ఫ్లాప్ అయిపోయింది. కొడాల నాని కావచ్చు, అమ్మటి రాంబాబు కావచ్చు, ఈ మిస్టర్ విజయ్ సాయి కావచ్చు, పేరు నాని కావచ్చు, అమ్మ రోజమ్మ కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలా చేయబట్టి పోయారు వాళ్ళు. అది మనం ఎందుకండి, మనకెందుకు చేయటం? హింస కోసం మీరు అసెంబ్లీలో ఎందుకు చెప్పాలి? చెప్పాలని అవసరం ఉంది? హింస అందరికి తెలియదా? సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోకస్ అయింది కదా. ఓకే, ఇకనైనా అభివృద్ధి మీద దృష్టి పెడితే బాగుంటుందని చెప్పేసి పబ్లిక్ యొక్క అంచనా మీ మీద ఎక్కువ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అనుక్షణం మీరు ఏం చేస్తారో, మీ రాష్ట్రానికి మీ నుంచి ఏం వస్తారని ఆశిస్తున్నారో, వాళ్ళ ఆశ తగ్గ పనిచేద్దామని కోరుతా ఉన్నాం.